నిజం నాలుగు అడుగులు వేసేలోపు అబద్ధం అరువులు చుట్టొస్తుంది. నేను లక్ష సార్లు మాట్లాడితే మాట్లాడినోడిని రాక్షసుడిగా చూపించేటువంటి మూర్ఖులు మన మధ్యనే ఉన్నారు. అమరావతి ఎక్కడా? ఆన్ పేపర్ తప్ప, న్యూస్ పేపర్లలో తప్ప నిజమైన అమరావతి ఎక్కడ ఏర్పాటు చేయబడినది? గ్రామాలు తీసివేయబడి కలిపినదా? ఒక నగరముగా సృష్టించబడినదా? లేదే, నగరంగా ఉంటే ఒక గ్రేటర్ హైదరాబాద్ లేదా హైదరాబాద్ చెన్నై లేదంటే గ్రేటర్ చెన్నై ఇట్లా ఉంటుంది కదా. అట్లాంటి నగరం ఏమైనా ఉంది ఇక్కడ? సిఆర్డిఏనే అమరావతి అని చెప్తారు. అది కూడా సిఆర్డిఏ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. తుడా లేకపోతే కూడా అట్లాంటిది, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అట్లాంటిది సిఆర్డిఏ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. దానికి కూడా అమరావతి పేరు లేదు. అమరావతి పెడదాం అనుకున్నాం, పెట్టలేదు. ఈ ముక్క నేను ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు ఏడిచేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. సరే, వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. రెండవది జాతీయ పార్టీ. బీఆర్ఎస్ మేము జాతీయ పార్టీ, తెలుగుదేశం మేము జాతీయ పార్టీ. కేసీఆర్ గారు జాతీయ అధ్యక్షుడు, ఇక్కడ చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షుడు. ఎవరిచ్చారు వాళ్ళకి జాతీయ అధ్యక్ష స్థానాలు? అంటే ఓ ముఖ్యమంత్రి ఆంధ్రదేశ ప్రధానమంత్రి అని పెట్టించుకోవచ్చా? ఆంధ్రదేశ ప్రధానమంత్రి, తెలంగాణ దేశ ప్రధానమంత్రి అని డిజిగ్నేషన్ వేసుకోవచ్చా? లేదే. ఇక్కడ జాతీయ పార్టీ అంటే ఎవరు గుర్తించాలి? నాకు నేను జాతీయ పార్టీ అని చెప్పుకుంటే పోతుందా? ఓ సంస్థ పెట్టుకుంటే దాన్ని జాతీయ అధ్యక్షుడు అంటే ఒక అర్థం ఉంటుంది, వాళ్ళ ఇష్టం కాబట్టి, ప్రైవేట్ది కాబట్టి. కానీ ఎన్నికలు అట్లా కాదే, ఎన్నికల సంఘం కదా డిసైడ్ చేయాల్సింది. జాతీయ పార్టీ అంటే ఒక 6% ఓట్లు రావాలి ఎన్నికల్లో. ఏది పక్క నాలుగు రాష్ట్రాల్లో, తెలుగుదేశం పార్టీకి 4 రాష్ట్రాలు 6% ఓట్లు ఎక్కడన్నా వచ్చినాయా? బీఆర్ఎస్కి వచ్చినాయా? ప్రయత్నించడంలో తప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నించింది. మొన్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో గెలవకపోయిన 6% ఓట్లు రావడం వల్ల అది జాతీయ పార్టీ అయింది. కానీ తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది ఈ మధ్యన మహారాష్ట్రలో చేద్దాం, అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం, ఏమైనా మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేద్దాం. గుడ్, తప్పులేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి, పోటీ చేస్తుందా? లేదు, తెలంగాణలో మొన్న జరిగింది, పోటీ చేసిందా? ఏది ఎమ్మెల్సీ మొన్న జరిగినటువంటి మునుగోడులో కానీ ఏమైనా అయిందా? ఇప్పుడు ఎక్కడెక్కడా లేదే. మరి జాతీయ పార్టీ ఎట్టయింది? జాతీయ పార్టీ అంటున్నాం అంతే, ఈవెన్ రాయడం కూడా జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి. ఇది ఎక్కడ విచిత్రం? కానీ ఆ మాట అన్నామంటే బూతులు వస్తుంటాయి.